ఇక్కడ చైనా అవి కొనడం అన్నటువంటిది తగ్గింది ఇది ఆ ఇచ్చినటువంటి పిలుపుతో వెంటనే మారిపోయిందని కాదు కానీ దేశమంతా మారకపోవచ్చు కొంత కొంత మార్పు అనేది సహజ సిద్ధంగా జరుగుతుంది గత సంవత్సరం ఆన్లైన్ సంస్థ ద్వారా నవంబర్లో నిర్వహించినటువంటి ఒక సర్వే ద్వారా ఆ సమయంలో డెబ్బై ఒక్క శాతం మంది భారత వినియోగదారులు పండుగ సీజన్లో భారత మార్కెట్లో చైనా ఉత్పత్తులు కొనుగోలు చేయలేదని చెప్పారు గాల్వన్ లోయలో భారతీయ సైనికుల మీద చైనా సైనికులు దాడి తర్వాత ఆ ఎల్ఓసి దగ్గర ప్రతిష్టంభన ఏర్పడినటువంటి సందర్భంలో తదుపరి భారత్లో చోటు చేసుకున్న పరిణామాలు భారత్లో నలభై మూడు శాతం మంది ప్రజలు మేడ్ ఇన్ చైనా ఉత్పత్తులను తిరస్కరించారు చైనా ఉత్పత్తుల కొనుగోలు మీద జరిపిన తాజా సర్వేలో స్పందించినటువంటి పద్నాలుగు వేల మందిలో అరవై ఆరు శాతం మంది పురుషులు ముప్పై నాలుగు శాతం మంది మహిళలు ఉన్నారు అట్లాగే నలభై ఎనిమిది శాతం మంది టైర్ వన్ నగరాలు ముప్పై శాతం మంది టైర్ టూ నగరాలు మరియు ఇరవై రెండు శాతం మంది టైర్ త్రీ నగరాలు త్రీ ఫోర్ నగరాలు మరియు గ్రామీణ జిల్లాల వాళ్ళు ఉన్నారు భారత్లో మేడించి ఉత్పత్తి చైనా ఉత్పత్తి అమ్మకాల మీద సర్వే చేస్తే భారత్లో జూన్ ఒకటి నుండి పది మధ్య రెండు వందల ఎనభై జిల్లాలో నివసిస్తున్నటువంటి పదిహేడు వేల ఎనిమిది వందల మంది ప్రజల్ని కలిసి రెండు వేల ఇరవైలో గాల్వన్లో హింసాత్మక ఘర్షణ తర్వాత ముప్పై నాలుగు శాతం మంది ఒకటి టూ రెండు చైనీస్ ఉత్పత్తులు మాత్రమే కొనుగోలు చేశామని అంటే ఒకటి రెండు తప్పించి కొనుగోలు చేయలేదని ఎనిమిది శాతం మంది మూడు నుంచి ఐదు ఉత్పత్తులు కొనుగోలు చేశామని నాలుగు శాతం మంది ఐదు నుంచి పది మేడింగ్ చైనా ఉత్పత్తులు కొన్నామని చెప్తున్నారు మూడు శాతం మంది పది నుంచి పదిహేను వస్తువులు చైనావి కొన్నామని ఒక్క శాతం మంది ఇరవైకి పైగా కొన్నామని మరో ఒక్క శాతం మంది పదిహేను ఇరవై ఉత్పత్తులు చైనావి కొనుగోలు చేశామని చెప్పారట మిగిలిన ఆరు శాతం భారతీయ వినియోగదారులు ఎటువంటి అభిప్రాయం చెప్పలేదు గడిచిన పన్నెండు నెలల్లో నలభై మూడు శాతం భారతీయులు చైనా తయారులో తయారైన ఏ వస్తువులు కొనుగోలు చేయలేదని నివేదిక ద్వారా చెప్తున్నారు తెలుస్తోంది చైనీస్ వస్తువులు కొనుగోలు చేసిన వాళ్ళలో ఎక్కువ మంది తక్కువ ధరల కారణంగా కొన్నామని చెప్పారు భారత్లో తయారయ్యే వస్తువులో నాణ్యత తక్కువ ఉన్న కారణంగా ఇన్ చైనా ఉత్పత్తులు కొనవాల్సి వస్తుందనేది కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు కొన్ని చైనా వస్తువులకి గ్లోబల్ గ్లోబల్ బ్రాండ్ అనేటువంటి కాన్సెప్ట్ వల్ల కూడా కొన్నామన్నటువంటిది కొంతమంది గ్లోబల్ బ్రాండ్ ఉంది కాబట్టి కొన్నామన్నటువంటిది ఈ సర్వే ద్వారా తేలింది రెండవ వేవ్లో చైనా నుండి దిగుమతులు పెరిగినాయి భారత్లో చైనా వస్తువులు బహిష్కరణ కొనసాగుతున్నా కూడా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ఇరవై ఒకటి జనవరి మే నెలలో నలభై రెండు శాతం పెరిగింది ఆ దిగుమతుల్లో కోవిడ్ నైన్టీన్ రెండవ వేవ్ సమయంలో వైద్య పరికరాలు ఆక్సిజన్ చైనా నుండి మరియు ప్రపంచంలోని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది మొత్తం మీద భారత్లో చైనా వస్తువుల వినియోగం గతం కంటే తగ్గినటువంటి మాట మాత్రం అని తేల్చింది